హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తిస్ ఛానల్ నేను ఇవాళ మీకు తెలుగు స్టోరీ ఒకటి చెప్తున్నాను ఒకసారంట వైకుంఠంలో విష్ణుమూర్తి గారు ఇలా పావు మీద పడుకోని ఉన్నారంట లక్ష్మీదేవేమో కాళ్ళు నొక్కుతూ ఉన్నారంట అప్పుడేమో నారద మహాముని నారాయణ 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 అని పాడుకుంటూ వచ్చారంట విష్ణుమూర్తి గారు అన్నారంట భూలోక విశేషాలు ఏంటి అని అడిగారంట నారద మహాముని అన్నారంటే ఏం లేదు ప్రభువు అంత మామూలే అన్నారంట అప్పుడు నారద మహామునేమో విష్ణుమూర్తి గారికి కత్ చెప్తున్నారు ఇలా ఇవాళ నేను ఒక చెప్తున్నాను ప్రభు వంకాయ కూర కత్ చెప్తున్నాను అని చెప్పారు ఇంకా వంక వంకాయ కూర కదా ఒక తెలివి గల్ల అమ్మాయి కదా ఇది అని చెప్పారు ఒకసారంట అనగనగనగనగనగా ఒక ఊళ్ళో పండితుడు ఉన్నారంట పండితుడు ఆయనకేమో ఒక పాప ఉందంట ఆ పాప చాలా అందమైన పాప తెలివిగల్ల పాప చాలా ఇంటెలిజెంట్ అనమాట ఇంకా పాప పేరేమో ఆయన అని పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచారంట పండితుడు పండితుడు భార్య ఇంకా అమ్మాయి చాలా చక్కగా పెద్దదైపోయింది యుక్త వయస్కురాలు అయింది పెళ్ళిడికి వచ్చింది ఇంకా ఆయన పండితుడు అన్నారంటే పెళ్ళిడికి వచ్చింది కదా పాప చక్కగా పెళ్లి చేసేద్దాం సంబంధాలు అన్నారంట చూడండి అని అందంట భార్య ఇంకా ఆయన అన్ని సంబంధాలు చూసి ముగ్గురిని సెలెక్ట్ చేశారంట ముగ్గురిని ముగ్గురు అబ్బాయిలు అందమైన అబ్బాయిలంట అందంగా ఉన్నారంట బాగా చదువుకున్నారంట మంచిగా బాగా సంపాదిస్తారు మంచి శాలరీ బాగున్నారంట ఇంకా ముగ్గురులో ఎవరిని నేను ఆయన ఆయన తెలియలేదంట ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలి వనజాక్షిని అని ఇంకా పాపకు చెప్పారంట వనజాక్షికి అమ్మాయి అమ్మాయి మరి నేను ముగ్గురిని సెలెక్ట్ చేశాను ముగ్గురిని సెలెక్ట్ చేశాను ఇంకా నేను ముగ్గురిలో ఒకళ్ళని ఎన్నుకో నువ్వు మరి ఎలాగా మరి సెలెక్ట్ చే సెలెక్ట్ చేయడం అని అన్నారంట ఇంకా పండితుడు అనగానే అమ్మాయి అనిందంట వంజాక్షి ఏం లేదు నాన్నగారు నేను సెలెక్ట్ చేసుకుంటానులే మీరు ముగ్గురిని భోజనానికి పిలవండి అనిందంట పెద్దలు అంటారు కదా సహపంక్తి భోజనం చేస్తే ఆ పర్సన్ని మనం కొంతవరకు ఎస్టిమేట్ వేయగలం అతన్ని ఇంకా అనే మన పెద్దలు చెప్పారు అది ఇంక ఈ అమ్మాయి ఏం చేసింది ఈ భోజనానికి పిలవండి నాన్నగారు అనిందంట సరే ఇంకేం చేశారు ఆయన ముగ్గురిని భోజనానికి పిలిచారంట ఏం చేశారంట అమ్మ కూతుళ్ళు జాక్షి వాళ్ళ అమ్మాయి ఏం చేశారంటే చక్కగా వాళ్ళ పెరళ్ళు చక్కగా వంకాయలు ఉంటాయి కదా వంకాయ చెట్లు చక్కగా వంకాయలు నవనవలు ఆడుతున్నాయంట వంకాయలు చక్కగా వంకాయలు అన్నీ కోసారంట ఇద్దరు కలిసి వంకాయలన్నీ కోసి చక్కగా సూపర్ టేస్టీగా మంచిగా మసాలాలన్నీ వేసి చక్కగా కూర చేశారంట కూర చేశారు ఇంకా ఇంకా ఏం చేశారంటే భోజనాలకి ఇంకా అన్ని మామూలు గట్టిపప్పు పులుసు సాంబారు రసం ఇవన్నీ ఉంటాయి కదా అన్నీ తయారు చేశారంట వంకాయ కూర కూడా చేశారు ఇంకా పెరుగు స్వీటు అన్నీ చేసి పెట్టారు ఇంక ఈ ఇంకా వాళ్ళ అబ్బాయిలు ముగ్గురు వచ్చారు భోజనానికి భోజనానికి రాగానే అప్పుడు ముగ్గురినిలా ఇలా కూర్చున్నారు ముగ్గురు వేశారు పీటలేశారు మళ్ళానేమో అరిటాకులు కోసుకొచ్చుకుంది అమ్మాయి పెరడిలోకి వెళ్ళి చక్కగా అరిటాకులు వేశారు భోజనాలు కూర్చున్నారు ముగ్గురు అబ్బాయిలు పండితులు భోజనానికి కూర్చున్నాక చక్కగా అన్ని పదార్థాలు వడ్డించారు వంకాయ కూర కూడా వడ్డించారు ఇంకా ఫస్ట్ అబ్బాయి ఏం చేశాడు వంకాయ కూర చాలా టేస్టీగా ఉంది కదా వంకాయ కూర మొత్తం తినేసాడు తినేసేసి ఇంకా ఎంత తినాలనిపించినా కానీ మళ్ళీ వంకాయ కూర అడగల రెండో అబ్బాయి ఏం చేశాడు వంకాయ కూర తినేశాడు ఫస్టే మళ్ళా ఏం చేశాడు ఇంకా తేండి ఇంకా తేండి ఇంకా అమ్మ కూతుళ్ళు వెళ్ళి తీసుకొచ్చారు మూడో అబ్బాయి ఏమన్నాడంటే అరే అరే అంతా మాకే వడ్డిచ్చేస్తున్నారు వంకాయ కూర మీకు ఉంచుకున్నారో లేదో అని అన్నారు మూడో అబ్బాయి ఇంకా ఏమైందంటే అప్పుడు ఈ మూడో అబ్బాయి అలా అన్నాడు ఇంకా రెండో అబ్బాయి ఏమో ఇలాగ చేశాడు తిని తినాడు అడగడం తినాడు అడగడం ఈ మూడో అబ్బాయి ఏం చేశాడు వంకాయ కూరని అలాగే ఉంచుకొని చక్కగా కొంచెం కొంచెం తింటూ ఎంజాయ్ చేస్తూ లాస్ట్ వరకు పెరుగు అన్నంలో కూడా కొంచెం ఎట్టు పెట్టుకున్నాడు అలా జాగ్రత్తగా తిన్నాడు వంకాయ కూర పెట్టిన కూర అడగలేదు మళ్ళీ ఏమి అదే సరిపోయిందనమాట అబ్బాయికి ఇంక ఈ అందరూ భోజనాలు అయిపోయినాయి తాంబూలం పుచ్చుకున్నారు అందరు తాంబూలం ఇచ్చారు అదేంటి ఆకు ఒక్క ఇస్తారు కదా అది తిన్నారు ఇంకా సరదా కుబ్బులు చెప్పుకున్నారు అరవై మీద కూర్చొని పిచ్చాపాటి ఇంక ఈలోపు ఇంకా అబ్బాయిలు అందరూ వెళ్ళిపోయారు ఇంక ఈలోపు అమ్మ కూతుళ్ళు ఇంకా లోపలికి వచ్చారు పండితుడు పాప సెలెక్ట్ చేసుకున్నావు అమ్మాయి అబ్బాయిని అని అడిగారు ఇంకా అమ్మాయి ఏమైందంటే వనజాక్ష సెలెక్ట్ చేసే సెలెక్ట్ చేసేసుకున్నాను నాన్నగారు మూడో అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నాను అని ఇంకా పండితులు అన్నారు ఎలా సెలెక్ట్ చేసుకున్నావు అమ్మాయి అని అన్నారంట ఎందుకంటే ముగ్గురు చదువుకున్న వాళ్ళే ముగ్గురు సంపాదన పరులే ముగ్గురికి అందం ఉంది అందంగా ఉన్నారు ఇంకా అమ్మాయి చెప్పింది వంకాయ కూరను బట్టి సెలెక్ట్ చేశాను నాన్నగారు ఒక ఫస్ట్ అబ్బాయి ఏమో వంకాయ కూర మొత్తం తినేసాడు అంటే ఏంటి నెల సంపాదన ఫస్ట్ రాగానే మొత్తం ఖర్చు పెట్టేస్తాడనమాట ఖర్చు పెట్టేసి ఇంకెంత అవసరం ఉన్నా కానీ అతను మళ్ళా ఇంకా అలాగే గడుపుకుంటాడు రెండో అబ్బాయి ఏం చేశాడు తినే మొత్తం వంకాయ కూర తినేసి మళ్ళా మళ్ళీ అడిగి వడ్డించుకున్నాడు కదా నాన్నగారు అతను ఏంటంటే సంపాదన అంతా ఫస్ట్ ఖర్చు పెట్టేస్తాడు మళ్ళా మొత్తం ఇంకా అప్పులు చేసేస్తాడు నాన్నగారు అందుకని ఆ అబ్బాయి వద్దనుకున్నాను మూడో అబ్బాయి ఏం చేశాడు వంకాయ కూరని జాగ్రత్తగా లాస్ట్ దాకా తిన్నాడు కదా ఆ అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నాను నాన్నగారు ఎందుకంటే ఆ అబ్బాయి వచ్చిన సంపాదనని దాచుకొని చక్కగా నెలంతా రావాలి కదా జీతం చక్కగా ఖర్చు పెట్టుకుంటాడు మళ్ళీ ఆ నెల జీతం వచ్చే వరకు ఈ అబ్బాయి మళ్ళీ వాళ్ళకి కూడా ఉందో లేదో కూడా గమనించాడు అమ్మకి నాకు ఉందో లేదో కూడా ఈ అబ్బాయి చాలా మంచివాడు చాలా ఇంటెలిజెంటు అని చెప్పారు అని చెప్పింది అనమాట వనజాక్షి ఇంకా పండితుడు అన్నారు అబ్బా భలే సెలెక్ట్ చేసుకున్నావమ్మా నువ్వు చాలా తెలివిగల దానివి అని అన్నారంట పండితుడు ఇంకా నారద మహాముని కథ చెప్పంగానే విష్ణుమూర్తి అన్నారంట అయ్యి భలే ఉంది వంకాయ కూర కదా వంకాయ కూరను బట్టి కూడా వరుణ్ ఎంచుకోవచ్చా చాలా బాగా చేసింది అమ్మాయి ఎంత తెలివిగల్ల అమ్మాయి అసలు అని అన్నారంట ఇంకా అలా వైకుంఠపురంలో ఇలా ఒకసారి జరిగిందంట ఇంకా Please subscribe and share. Thank you so much.